హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ వర్క్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఈ వీడియోలో హోమ్మేడ్ క్రీమ్ ఓన్లీ ట్వంటీ రూపీస్తోనే క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మనం ఆ క్రీమ్ని ఎట్లా చేయాలో వీడియోలో చూద్దాం ఫస్ట్ మనకి క్రీమ్ కావాల్సింది పది రూపాయల ఓరియో బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయల మిల్కీ బార్ చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని వన్ బై వన్ ప్లేట్లోనికి పెట్టుకోవాలి బిస్కెట్స్ని నెక్స్ట్ బిస్కెట్ లోపల తెలుపు కలర్ క్రీమ్ ఉంటుంది కదా ఈ క్రీమ్ని ఇట్లా స్లోగా బిస్కెట్ని రిమూవ్ చేస్తే ఆ క్రీమ్ని తీసుకొని మనం బౌల్లోనికి వేసుకోవాలి ఆ వైట్ కలర్ క్రీమ్ని ఇట్లా అన్ని బిస్కెట్లో ఉన్న వైట్ కలర్ క్రీమ్ని అట్లా బౌల్లోనికి వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ క్రీమ్ని ఒక సైడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం మిల్కీ బార్ చాక్లెట్ని ఓపెన్ చేసుకొని లోపల ఉన్న చాక్లెట్ని ముక్కల లెక్క చేసుకొని ఒక బౌల్లోనికి వేసేసుకోవాలి చూసారా నేను ఎట్లా తీస్తున్నానో అట్లా ఒక బౌల్లోనికి వేసుకున్నాక మనం పాలు కొంచెం అండి కొంచెం పాలుని మంచిగా మరిగించుకోవాలి వేడిగా ఉన్న పాలుని ఈ చాక్లెట్లో వేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల చాక్లెట్ అనేది మంచిగా కరుగుతుందండి ఇలా మనం వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చాక్లెట్ని నెక్స్ట్ మళ్ళీ వైట్ క్రీమ్ ఉంది కదా దీంట్లో కూడా కొంచెం పాలు వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి నెక్స్ట్ ఓరియో బిస్కెట్ని చిన్న చిన్న ముక్కలు లెక్క చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి నేను ఎట్లా వేస్తున్నాను అట్లా వేసుకున్నాక మంచిగా పౌడర్ చేసుకోవాలండి మెత్తగా ఈ బిస్కెట్ని పౌడర్ చేసుకున్నాక చూసారు ఇట్లా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ చాక్లెట్ పౌడర్ని బౌల్లోనికి వేసుకున్న తర్వాత మనం ముందు మిల్క్లో చాక్లెట్ని వేసుకున్నాం కదా దాన్ని ఒకసారి చూసుకోవాలి అది మిల్ట్ అయిందో లేదో చూడాలండి చూసారా అది కరిగింది ఇక్కడ మెత్తగా అవుతుంది అనమాట చాక్లెట్ని దాన్ని మనం పాలల్లోనికి స్పూన్తో మంచిగా కరిగేంత వరకు కలిపిసుకోవాలి తొందరగా కరిగిపోతుందండి వేడి పాలలో వేయడం వలన చాక్లెట్ అనేది తొందరగా కరుగుతుంది ఇట్లా కరిగిన తర్వాత ఈ మిల్క్ని కొంచెం కొంచెంగా బిస్కెట్ పౌడర్లోనికి వేసేసుకోవాలి ఒక్కసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల మీకు ఎట్లా అంటే కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు క్రీమ్ అనేది ఇట్లా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్పూన్తోని మీకు ఇంకా ముద్దలాగా అనిపిస్తే కొంచెం పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇట్లా మంచిగా కలుపుకోవాలి స్పూన్తో కాకుండా ఇట్లా కలపడం వల్ల మీకు కొంచెం తొందరగా అవుతుంది ఈ క్రీమ్ అనేది స్పూన్తో కూడా కలుపుకోవచ్చు అండి అయిపోతుంది టెన్ మినిట్స్లో అవుతుంది ఈ క్రీము చూసారా క్రీమ్ రెడీ అయింది ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం క్రీమ్ని ఇంట్లోనే చూసారా దీన్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఈ క్రీమ్ని నెక్స్ట్ మనం వైట్ కలర్ క్రీమ్ తీసేసుకున్నాం కదా ఆ వైట్ కలర్ క్రీమ్ బౌల్ని కూడా తీసేసుకోవాలి చూసారా దీన్ని ఈ దీన్ని కూడా సేమ్ అట్లానే కలుపుకోవాలి మంచిగా క్రీమ్లా వచ్చేంత వరకు మనం కలిపిసుకోవాలి దీన్ని ఇది కూడా క్రీమ్ లెక్క వచ్చిందండి చూసారా దీన్ని కూడా మనం ఒక సైడ్కి పెట్టుకోవాలి తర్వాత మనం ముందు బిస్కెట్తో ఓరియో బిస్కెట్స్తో అయిన క్రీమ్ని ఒక బౌల్లోనికి తీసేసుకోవాలి ఇట్లా ఇంతే అండి చాలా ఈజీగా ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ క్రీమ్ని మనకి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ క్రీము ఈ క్రీమ్ని మనం కేక్లకి వేసుకోవచ్చు నెక్స్ట్ చపాతీల పైన పెట్టుకోవచ్చు బ్రెడ్ పైన పెట్టుకోవచ్చు నేను చపాతీ పైన బ్రెడ్ పైన పెడుతున్నానండి ఈ క్రీమ్ని ఫస్ట్ చపాతీ పైన ఇట్లా పెట్టేసుకుంటున్నా కొంచెం కొంచెంగా చపాతీకి మంచిగా దీన్ని పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్నాక ఈ వైట్ క్రీమ్ ఉంది కదా దీన్ని ఈ అజ్జిల్లో కొంచెం పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది చాక్లెట్ అండ్ క్రీమ్ అని అన్నట్టు ఇంతే అండి చాలా ఈజీ దీన్ని మనం బ్రెడ్ పైన కూడా సేమ్ అట్లానే పెట్టుకోవాలి అప్లై చేసుకోవాలి ఇలా పిల్లలకి ఇవ్వి ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు స్నాక్స్కి పెట్టుకోవచ్చు నెక్స్ట్ పిల్లలు బ్రేక్లో పెట్టచ్చు ఇది నిల్వ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అబౌవ్ ఉంటుంది ఈ క్రీమ్ అనేది మనం కేకుల పైన కూడా ఇట్లానే సేమ్ డెకరేషన్ చేసుకోవచ్చు ఈ క్రీమ్తో మనం బయటకుండా ఇట్లా ఇంట్లోని ప్రిఫర్ చేస్తే మంచిదండి హెల్త్ కూడా ఇది మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్స్లో చెప్పండి